करोना लॉकडाउन निबंधनलु तप्पनिसरिगा पाटिंचालनि अनंतपुरं जिल्ला हिंदूपुरंलो प्रभुत्व अधिकारुलु दुकानदारुलनु हेच्चरिंचारु. దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను అరికట్టడానికి లాక్డౌన్ పటిష్టంగా అమలు పరచడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని కోవిడ్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలు వ్యాపారస్తులు దృష్టిలో ఉంచుకుని నిర్దేశించిన సమయాల్లో లాక్డౌన్ సడలింపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే తహసీల్దార్ శ్రీనివాసులు, వన్ టౌన్ టూ టౌన్ సీఐలు బాల మద్దిలేటి, మన్సూరుద్దీన్, మున్సిపల్ శాఖ అధికారులు వ్యాపార లావాదేవీలు నిర్వహించే వాణిజ్య సముదాయాలను దుకాణాలు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల విషయాలపై సక్రమంగా అమలు పరుస్తున్నారా లేదా అన్న విషయాలపై దుకాణాల వద్ద శానిటైజర్ వాడుతున్నారా, మాస్కులు ధరిస్తున్నారా, సామాజిక దూరం పాటిస్తున్నారా, వినియోగదారుల వివరాలను రిజిస్టర్లో కనబరుస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ షాపులో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, కోవిడ్ రూల్స్ పాటించడము తదితర అంశాలను తనిఖీ చేయడానికి వర్కింగ్ సాయంతో రావడం జరిగింది. అయితే ఎటువంటి నిబంధనలు పాటించుకోకుండా ఉండేటువంటి ఒక రెండు షాపుల్ని సీజ్ చేయడం జరిగింది. అట్లనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి 25 షాపులకి భారీగా ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి వ్యాపారస్తులకు ప్రతిరోజు మేము కోరుతూనే ఉన్నాము, ఏవైతే కోవిడ్ రూల్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్కులన్నీ వేసుకొని శానిటైజర్ వాడని చెప్తున్నాము. ప్రతిరోజు చెప్తున్నా కూడా మార్పు రావట్లేదు. కాబట్టి దీనిపైన మరీ ఇదే రిపీట్ అయితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కొద్ది విశ్వాస లేదు, విశ్వ మెయింటైన్ చేయట్లేదు, ఎన్నో విశ్లేషణ లేదు. ఇందులో భారీగా తిరిగిన పరిమాణం ఇదేంటి, కొన్ని ఎఫ్ఆర్ఓ విశ్వసిస్తాం మా మరియు రేపు మనము ఈ మొత్తం రోడ్లన్నీ శానిటైజర్ చేస్తున్నాము. బ్లీచింగ్ పౌడర్ చదువుతున్నాం కాబట్టి ఎవరు బయటకు రాకుండా కోరుతున్నాం. హిందూపురం పట్టణంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులంతా కలిసి ఈరోజు వ్యాపార సముదాయాల పైన తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఏదైతే ఇంతకుముందే వైలేషన్స్ ఏదైతే ఎక్కువ ఇచ్చామో దాన్ని వైలేషన్ తీసుకున్న అటువంటి షాపుల పైన భారీ జరిమానాలు విధించాము. ముఖ్యంగా చెప్తున్న వ్యాపారస్తులు అధికారులపైన ఎలాంటి ఇది పడాల్సినటువంటి అవసరం లేదు. మా ఉద్దేశము ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, కరోనా వైరస్ బారిన పడకూడదు అని చెప్పేసిన పర్సనల్గా వాళ్ళపైన ఎలాంటి ఇది లేదు. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా పోలీసులకు అధికారులకు సహకరించాలని చెప్పేసి మరొకసారి వాళ్ళకి ఆదాయపడుతున్నాం. ఈ యొక్క ఇందుకు పట్టణంలో మిగతా పట్టణాలతో పోలిస్తే మనకు విజయవంతమైన లాక్డౌన్ చేయడం వల్ల మనం కొద్ది తక్కువ స్థానంలో ఉన్నాం. మరియు వాళ్ళని మించిపోయే స్థానానికి చేరకూడదనేది మా యొక్క తపన. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మరి కోరుతున్నాం. మీరు మాకు సహకరిస్తే ఈ యొక్క ఇందుకు పట్టణంలో ఈ కరోనా మారదవుతామని చెప్పి చెప్తున్నాం. ముఖ్యంగా రేపు ఆదివారం కూడా ఈ మెయింటెనెన్స్ డేకి సంబంధించి కొన్ని షాపులు వారే స్వచ్ఛందంగా చూసుకోవాలని చెప్పి చూపిస్తున్నాము. ఈరోజు ఏవైతే షాప్స్ క్లోజ్ చేస్తున్నారో వాళ్ళు సోమవారం తిరిగి వాళ్ళ షాపులు తీసుకోవచ్చు.